ఆంధ్రప్రదేశ్లో పాలక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది ఎన్నికల ఏడాదిలో వీలైనంత ఎక్కువగా జనంతో మమేకమవ్వాలన్న అజెండాతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోన్న వైసీపీ అక్టోబర్ ఇరవై ఆరు నుండి సామాజిక సాధికార యాత్ర పేరిట బస్సు యాత్రలు నిర్వహించడానికి సిద్ధమైంది రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ ఒకే రోజు మూడు బస్సుల్లో ఈ యాత్రను ప్రారంభిస్తారు సామాజిక సాధికార యాత్ర పేరుకు తగ్గట్లే ఈ యాత్రలో మూడు ప్రాంతాల్లోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నేతలే యాత్రలో కీలక పాత్ర పోషిస్తారు మూడు ప్రాంతాల్లోనూ కీలక ప్రాంతాల నుండి యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు డిసెంబర్ వరకు జరగబోయే యాత్రలో రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను టచ్ చేస్తూ యాత్రలు సాగుతాయి కోస్తా ప్రాంతంలో తెనాలి రాయలసీమ ప్రాంతంలో సింగనమల ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం నుండి ఒకే రోజున ఈ సామాజిక సాధికార యాత్ర ఆరంభమవుతుంది రాష్ట్ర మంత్రివర్గంలోనే కాదు నామినేటెడ్ పదవులు నామినేటెడ్ పనులు స్థానిక సంస్థల పదవులు వివిధ సంక్షేమ పథకాల అమలులో సామాజిక న్యాయమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న న్యాయాన్ని ఆ వర్గాల్లోకి బలంగా తీసుకుపోవటమే ఈ యాత్రల ఉద్దేశంగా చెబుతున్నారు గతంలో వెనకబడిన వర్గాల్లో కొన్ని వర్గాల ప్రజలకు ఏనాడూ దక్కని పదవులు తమ పాలనలో దక్కాయని వివరించి చెప్పనున్నారు తద్వారా ఆయా వర్గాల మన్ననలు పొందవచ్చునని పార్టీ నాయకత్వం భావిస్తోంది డిసెంబర్ నెలాఖరు వరకు జరగనున్న యాత్రల కోసం మూడు ప్రత్యేక బస్సులను రూపొందించారు ఈ బస్సులకు ముందు వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తు కొట్టొచ్చేట్లు కనపడేలా స్టిక్కరింగ్ చేశారు దానిపైన సామాజిక సాధికార యాత్ర నినాదాన్ని ఏర్పాటు చేశారు మిగతా మూడు వైపులా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రముఖ నేతల ఫోటోలు సైతం ఏర్పాటు చేశారు మొదటి విడత నవంబర్ తొమ్మిది వరకు సాగుతుంది ప్రతిరోజు మూడు ప్రాంతాల్లోనూ చోట బహిరంగ సభలు నిర్వహిస్తారు అంటే ఒకేసారి మూడు బహిరంగ సభల చొప్పున నిర్వహిస్తూ ఉంటారు ఈ సభల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన పార్టీ నేతలే ప్రసంగిస్తారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని పదే పదే వినిపిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దాన్ని నిజం చేసుకోవడానికే నూట ఐదు నియోజకవర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేసేలా ప్రచారం చేయటం యాత్రల ఉద్దేశం ఇంత అభివృద్ధి చేసిన పార్టీనే మరోసారి అధికారంలోకి తెచ్చుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు విజ్ఞప్తి చేయటం ఒక వ్యూహం గత ఏడాది మే నెలలో గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అందులో పాలకపక్ష ప్రజాప్రతినిధులంతా తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అన్నది స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఒకటి ఆరా విమర్శలు వచ్చినా ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ చెప్పుకుంటోంది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం హిట్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ భావిస్తోంది దానికి కొనసాగింపుగా ప్రభుత్వం అమలు చేస్తోన్న సామాజిక న్యాయం కూడా తమకు అందుతోందని ఆ వర్గాలకు చెందిన నేతల ద్వారానే ప్రచారం చేయించడం ద్వారా ఆ వర్గాల్లో నమ్మకం పెంచి వారి మనసులు గెలుచుకోవాలని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేకపోయినా నిరంతరం పాలకపక్షం ప్రజలతో మమేకమవ్వాలనుకోవడం మాత్రం మంచి ఆలోచనే అంటున్నారు రాజకీయ పండితులు అయితే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంతో పాటు జనసేన సిపిఐ పార్టీలు మాత్రం అనగారిన వర్గాలకు వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి ఎస్సీ వర్గాలపై ఎన్నడూ లేని విధంగా దాడులు చేస్తూ వేధిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు వాటిని తిప్పుకొట్టేందుకు కూడా ఈ యాత్రను ఉపయోగించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది రాష్ట్ర మంత్రివర్గంలో డెబ్బై ఏడు శాతం పదవులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే అప్పగించిన వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు సామాజిక న్యాయంతో పాటే గత ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోని యథాతథంగా అమలు చేసిన తీరును కూడా ప్రజలకు తెలియజెప్పాలని పార్టీ భావిస్తోంది డిసెంబరు నెలాఖరుకల్లా బస్సు యాత్ర ముగిసేలా షెడ్యూల్ రూపొందించారు ఆ తర్వాత మూడు నెలలకే ఎన్నికలు వస్తాయి ఆ మూడు నెలల్లో మరో కార్యక్రమంతో జనంలోకి వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు మొత్తానికి ఇప్పటి నుంచి ఎన్నికల నగారా మోగే వరకు ఏపీలో పాలకపక్ష నేతలంతా జనం మధ్యనే ఉండేలా పార్టీ నాయకత్వం కార్యక్రమాలకు రూపకల్పన చేసేసింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం దీనికి డిజైన్ చేస్తుంది